స్టేషన్లో ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు? వాగు సెంటర్లో 8 మెడికల్ షాపులు ఉన్నాయి, మీరు ఎందుకు వచ్చారు బయటికి? దీనికి ప్రిస్క్రిప్షన్ లేదు. మీరు ఏ షాప్లో కొన్నారు? ఏదైతే మీ ఇంటికి దగ్గరలో ఉన్నదో ఆ ఇంటికి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో కొనమన్నాం. వాగు సెంటర్లో ఉన్నాయన్నీ కూడా మెడికల్ షాప్లే, అక్కడ దొరకని మెడికల్ టాబ్లెట్స్ అంటూ ఏమీ లేవు. అయినా సరే ఏదో కొన్ని మెడికల్ టాబ్లెట్స్ అని చెప్పి ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ ఏది? ప్రామిస్ సార్, ఇప్పుడు అక్కడ మనిషి కూడా ఉన్నాడు. ఓకే సార్, కాదంటలేదు. టాబ్లెట్స్ సీరియస్ అని అంటారు సార్, లేకపోతే వెళ్ళాం కదా సార్? ఎవరికి సీరియస్? మా తమ్ముడికి టాబ్లెట్స్ పంపిస్తున్నాం, మాది వేరే ఊరు. సీరియస్ అంటే ఏంటి? మెడికల్ అండి, ఫిట్స్ సంబంధించింది సార్. అవి వాగు సెంటర్లో ఉంటాయి, ఫిట్స్ సంబంధించి. మేము ఉండేది ఎక్కడ సార్? ఈ టాబ్లెట్స్ మా ఊరు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారండి. స్టేషన్ మెడికల్ షాప్లు కాదు సార్, మా ఊరు సెంటర్లో ఉన్నాయి మెడికల్ షాప్లు. చంద్రపాడు సార్? ఓకే సార్, మాది చంద్రపాడు అండి. చంద్రపాడు కూడా ఇక్కడికి వచ్చారు టాబ్లెట్స్ పంపించడం కోసం వెళ్తున్నాం సార్. మెడికల్ షాప్లు అన్ని వాగు సెంటర్లో ఉన్నాయి. మేము ఉండేది ఎక్కడ సార్? సితారా సెంటర్లో మేము ఉండేది. సితారా సెంటర్లో ఉంటే అక్కడ కొనుక్కోవాలి. అక్కడ స్టేషన్లో మా కుర్రోడు ఇచ్చాడండి. మీ కుర్రోడు వస్తే వాళ్ళు తెచ్చుకుంటారు. నువ్వు సితారా సెంటర్ టాబ్లెట్ పంపిస్తున్నావు అండి, ఇక్కడ అక్కడ పంపిస్తున్నాం మేము. ఎందుకు మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చుగా? వాళ్ళు వేరే ఊరు అండి. వాళ్ళు కొనుక్కోవచ్చుగా? ఇక్కడ కాదండి వాళ్ళది, చంద్రపాడు వాళ్ళది. అక్కడ దొరకలేదని ఇక్కడికి ఫోన్ చేస్తే పంపిస్తున్నాం సార్. సితారా సెంటర్లో పోలీస్ మెడికల్ షాప్లో ఉన్నాయి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ కాలనీ నుంచి వచ్చింది. నేను హాస్పత్రికి వచ్చాను సార్, హాస్పత్రికి. ఇక్కడ ఏం తీసలేవు, అలా ఇంకా టమాటాలు అవి తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. పిల్లలిద్దరిని కూడా ఇంట్లో పెట్టి తాళం పెట్టేసి వచ్చాను. లేదు, రావడం పొద్దున్నే వచ్చాను సార్. వెళ్ళేసరికి ఇక్కడ కూరగాయలు మార్కెట్ రైతు బజార్ దగ్గర పెట్టలేదండి సార్, వేరే చోట పెట్టారంట కాలేజీలో. అది తెలియలేదు మాకు. తిరిగి అక్కడే మున్సిపాలిటీ వాళ్ళు అన్నారు, ఇవాళ లేవమ్మా పొద్దున్న 6 గంటలకు రావాలన్నారు. టమాటాలు ఒకటి తీసుకొని వెళ్ళిపోతా ఇటు వచ్చామాట. దారులు ఎక్కడా తీసలేవు, చుట్టూ తిరిగి వచ్చాం ఇక్కడ వరకు. అవును సార్, సారీ సార్. ఇప్పుడు పిల్లలు ఇద్దరిని కూడా ఇంట్లో పెట్టా సార్, ఏమో తాళం తీసుకున్నారు. అవును సార్, కాదండి నేను అనట్లేదు. ఇంకా రేపటి నుంచి అలా రాను సార్, తెలియక వచ్చాం కదా. తాళాలు తీసుకున్నారు పిల్లలు ఇద్దరిని, ఇంట్లో పెట్టి తాళం వేసొచ్చా ఇమ్మని అడుగుతున్నాను. అవును సార్, అందుకనే పిల్లల్ని కూడా బయట పెట్టకుండా ఇంట్లో పెట్టి వచ్చేసాను సార్. సార్ ఇప్పుడు మేమే కదా సార్ చేస్తున్నాము, ఇప్పుడు మెడిసిన్స్ మేమే సార్ కష్టపడతాం. మేము మెడిసిన్స్ మేము సార్, మా మెడిసిన్ లేకపోతే ఏం కష్టపడతారు సార్? మీరు చెప్పండి పోని సార్, మీరు అర్థం చేసుకో సార్. ఓ పని చేయనా, అయ్యి ఓ మాట చెప్పండి, పోతే రేపు వాళ్ళ హస్బెండ్ వస్తారు, పోనీ వాళ్ళు పంపిస్తారా? పని వాళ్ళ హస్బెండ్ వస్తే మరి పంపిస్తాం. హస్బెండ్ ఏం చెప్పు రావాలి, ఇక్కడికి వెళ్ళి ఏం చెప్పు రావాలి? హస్బెండ్ కలిస్తాం, వాళ్ళు వర్క్ చేయట్లేదు హస్బెండ్ వర్క్ ఎట్లా? వాళ్ళు పొద్దున వచ్చారు సార్, 2 గంటలు వచ్చేస్తారు సార్ వాళ్ళు. తను రావడం మరి స్టాక్ తీసుకెళ్ళాలి వాళ్ళు ఇప్పుడు అక్కడికి దింపు రావాలి కానీ. అవును సార్, ఇప్పుడు వాళ్ళని రమ్మంటే వాళ్ళు వస్తారు, హస్బెండ్ వస్తారు పోని. వాళ్ళకి ఎలా అంటున్నా ఇంటికి వచ్చాం సార్, ఇంటికి వచ్చి ఇంటికి వెళ్తున్నాం సార్, సరుకు దింపేసి వెళ్తున్నాం సార్. సూపర్ మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్ సార్, మాది హోల్సేల్ సూపర్ బజార్ సార్, మాది గొల్లపూడి కాంప్లెక్స్ సార్. సరుకు దింపేసి వెళ్తున్నాం బండి, అంటే ఇంకా లేట్ అయిపోయింది సార్. అక్కడ బండి పంచర్ అయ్యి అయిపోయింది సార్ టైం, అందుకని సార్. ఓకే సార్, ఓకే సార్. బ్యాంక్ బ్యాంక్ పని బ్యాంక్ తీసుకుంటుంది కాబట్టి 11 లోపు తీసుకోమన్నారు కదా సార్? బ్యాంక్ లేట్ అయిపోయింది. సరే సార్, ఏదైనా మన కోసం చెప్తున్నారు సార్, వాళ్ళ టైంలోపు చూసుకోండి సార్. ఓకే, డాక్టర్ గారు మెడిసిన్ ఇవ్వడానికి వచ్చాను. అన్న 11 లోపు చూసుకోమన్నారు కదన్నా, అది ఏమైంది మరి? 11 లోపు చూసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది, కొద్దిగా లేట్ అయిపోయింది మాకు రావడానికి, అందుకోసం ఇంకేం లేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు టైమింగ్ ఇచ్చినా కానీ అంతకు మించి తిరుగుతున్నారు, అది ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు మన మంచి కోసమే చేస్తున్నారండి, మన బాగుకోరే చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే మనకు టైం కొద్దిగా చూసుకొని కొద్దిగా తొందరగా ఇంటికి మూయించుకొని వెళ్ళిపోతే మనకి మంచిది. అదే చెప్పిన వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పనిచేస్తున్నారు, నిజమే మన కోసమే చేస్తున్నారు వాళ్ళంతా. ఇలా వర్కర్స్ అందరూ, వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ మన కోసమే శ్రమ పడుతున్నారు. కానీ మనం కూడా జాగ్రత్తగా చూసి చేసుకోవాలని చెప్పేసి మనం అయినా తొందరలో ముగించుకొని వెళ్ళిపోవాలని చెప్పి కోరుతున్నాం. ఏ పని మీద వచ్చారన్న? మా అమ్మమ్మ గారికి ఇన్సులిన్ చేయడానికి కదా, చేయడానికి వెళ్తున్నాను అన్న, సినిమాస్ మాల్ దగ్గర. ఇక్కడే అది 11 లోపు చూసుకోవాలి కదా, అంటే
కరెక్టే అన్న, నాకు తెలీదు డైలీ 1 గంటకి పెడతారు కదా అని చెప్పి నేను వాళ్ళకు కొద్దిగా లేట్గా వచ్చాను. లేదు 10 గంటల దాకా న్యూస్లో కూడా చెప్తున్నారు కదా ఇలా తిరిగి తిరిగి ఎంతమంది అడ్డు అవుతున్నారు, అసలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా పోలీసు వాళ్ళు. అవునన్నా నాకు తెలుసు అన్న, కాకపోతే నాకు తెలియదు అన్న ఇలా కానీ లేకపోతే వెళ్ళేవాడి కదా వచ్చేవాడు కదా అసలు పొద్దున్నే వెళ్ళిపోతా అవసరం అయితే నేను. అవును సార్, అవును సార్, మీరే ఇబ్బంది పడాల్సి అవునన్నా వాళ్ళు చేసేదంతా నాకు అర్థం అవుతుంది. అందుకే నేను ఇదే రావడం బండి కూడా తోలను నేను, జస్ట్ మా అమ్మమ్మ గారికి ఇన్సులెన్స్ చేయడం పొద్దున్న సాయంత్రం చేయాలి. అవును లెగలేని పరిస్థితి, లేకపోతే మా ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకున్నాం ఉంది. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.
మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.